హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు పెసరపప్పు కిచిడీ చేయబోతున్నాను. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, సో వాళ్ళకి స్పైసీగా ఉంటే తినలేరు. సో కొంచెం మసాలాలు కానీ తక్కువ వేసుకొని చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో అలా నేను కొంచెం కొద్ది కొద్దిగానే 2-3 లవంగాలు, కొద్దిగా షాజీరా అండ్ 2 బగారాకులు వేసి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. వేసేసి కరివేపాకు కూడా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, టమాటో కూడా వేసుకుంటున్నాను. ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు, ఆలు, క్యారెట్, ఇష్టం బీన్స్ అవన్నీ వేసుకోవచ్చు. సో అవన్నీ లేకున్నా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా టమాటోస్, చిక్కుడుకాయ వేసుకున్నాను. వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసేయాలి. అండ్ చాలా త్వరగా అవుతుంది, 3 విజిల్లలో అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ త్వరగా అయ్యే రెసిపీ. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనం కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కిచిడీ. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి కలిపేసి కొత్తిమీర, పుదీనా లైట్గా కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వేరేలా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ పసుపు, లైట్గా పసుపు వేసేసి కలిపి వేసుకోవాలి. కలిపేసి ముందుగా పప్పు, బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది క్వాంటిటీ వాటర్ కూడా పోసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పెరుగు పోసుకున్నాను, దాంట్లో 1/2 కప్పు పెరుగు పోసేసుకుంటే సరిపోద్ది, టేస్టీగా ఉంటుంది చాలా. అండ్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ ప్లేస్లో, బట్ నేను స్కిప్ చేశాను, పిల్లలు అంత ఇష్టంగా తినరు సో అందుకే. అండ్ రైస్ వేసేసుకున్నాను, క్వాంటిటీ ముందుగానే పెట్టేసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటరు వేసేసుకున్నాను. ఇంకా కింద నుంచి మొత్తం కలిపేసేసి 3 విజిల్ మూత పెట్టేసుకుంటే అయిపోద్దండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు కిచిడీని. సో రెడీ అయిపోయిందండి, చూడండి, చూశారు కదా ఎలా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరుతున్నది కదా, చాలా టేస్టీగా ఉండాలి. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.